ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అలానే సన్మాన గ్రహీత శ్రీ శ్రీమతి గరికిపాటి నరసింహరావు గారికి అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు జ్యోతి స్వరూప్ ఎడ్యుకేషన్ సొసైటీ అలానే విద్యా గణపతి సేవా సమితికి సంబంధించిన సభ్యులు వేదికలు అలంకరించిన పెద్దలు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు మరీ ముఖ్యంగా మహిళా మనులు అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం అనగానే నార్మల్గా అయితే ఒక ప్రైవేట్ కార్యక్రమం, జనరల్గా కలెక్టర్స్ పార్టిసిపేట్ చేసేవన్నీ కూడా గవర్నమెంట్ కార్యక్రమాలే అయి ఉంటాయి. కానీ ఈ కార్యక్రమానికి నేను చాలా ప్రత్యేకంగా టైం పెట్టుకొని రావడానికి కారణం గరికిపాటి నరసింహరావు గారు. ఈ సన్మానం లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా వాటి విలువని ఎలా తెలియజేస్తాయంటే సన్మాన గ్రహీత బట్టి. ఇక్కడ సన్మాన గ్రహీత పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు. ఆయన యొక్క పాండిత్యాన్ని ఇంతకు ముందు మాట్లాడిన వల్ల విశ్లేషించే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. కానీ ఆయన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే ఆయన నేను చూశాను. అందులో ఒక ప్రత్యేకత ఉంది. జనరల్గా మనకి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే అది ఏ విషయంలోనైనా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని మనం ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ స్టూడెంట్కి మ్యాథ్స్ చెప్పాలి అంటే అంతవరకు దిగి వాళ్ళకి చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఎదురుగా కనిపించే విద్యార్థి కూడా వాళ్ళకి తక్కువగా కనిపిస్తారు. అలానే చాలా పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్కి మీరు ఫీవర్ గురించి వెళ్తే ఫీవర్ను నేను చూడాలా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. ఆ డిఫరెన్స్, ఆ తారతమ్యం ఆయన ప్రవచనాల్లో నేను ఎప్పుడు కూడా, నేను చూసింది కొన్ని వీడియోస్ అయినా కూడా అది ఎప్పుడూ కనిపించలేదు. సో చాలా పెద్ద విషయాన్ని మన అందరికీ అర్థమయ్యే భాషలో, అది ఇప్పుడు నేటి యువతరానికి అన్వయించుకొని అది కూడా దాంట్లో కొంచెం హాస్యాన్ని జోడించి ఆయన చెప్తారు. దానివల్ల మనకి చాలా సులువుగా మన బ్రెయిన్లో అది కూర్చుంటుంది. సో ఆయనది అదొక ప్రత్యేకత అని నాకు అనిపించింది. మరీ ముఖ్యంగా ఒక వీడియోలో అయితే మనసు అంటే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అని ఆయన చెప్తూ, మీ అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, అందులో మీరు సెర్చ్ కొడితే ప్రతిసారి అదే సబ్జెక్ట్ మీకు వస్తూ ఉంటుంది, అవునా కదా. సో మీరు ఏదో ఒక ఫ్యాషన్ అని పెడితే అక్కడ ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మొబైల్ యూజర్కి ఫ్యాషన్ అనేది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ అని, మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా దానికి సంబంధించిన విషయాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలా మన బ్రెయిన్లో కూడా అంటే మన మనస్సులో ఒకవేళ చెడ్డ ఆలోచనలు ఉంటే అది అలా విశృంఖలంగా వచ్చేస్తూ ఉంటాయి అని అందరికీ అర్థమైనట్టుగా చెప్పారు. సో ఎప్పుడైనా చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవడం చాలా ఈజీగా తెలుసు. సో అలా అన్వయించడం వలన మనం అర్థమయ్యేది బెటర్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదా, నీకు అర్థం కావట్లేదా అని ఎదుటి వాళ్ళని మనం తిడతాం. పేరెంట్స్ కూడా పిల్లలకి మీకు అర్థం కాలేదా, టీచర్స్ కూడా అర్థం కాలేదా అంటారు. కానీ అర్థమయ్యేటట్టు మనం చెప్పట్లేదు అని మనం ఎప్పుడూ అనుకోం. కానీ అలా చేస్తారు వారు. తర్వాత ఇంకొక వీడియో చూశాను, అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఒక వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన మంచి గిటారిస్ట్, మీరు ఇంత మంచి రాగాలని మీరు ఎలా పలికిస్తున్నారు, ఇంతమంది టికెట్స్ తీసుకొని ఎందుకు వస్తున్నారు అని ఒక ఇంటర్వ్యూలో ఆయనకి ప్రశ్నిస్తే ఆయన చెప్పారంట, నా చేతి వేళ్ళకి మంచి రాగాలని పలికించే శక్తి ఉంది, అలానే నా గిటార్కి స్పందించి ఐ మీన్ ఎక్స్ప్రెస్ చేసే శక్తి ఉంది, ఈ రెండింటిని అనుసంధానం చేసి నేను తప్పుకున్నాను. అక్కడ నేను అనేది తప్పుకుంటే
మన అందరి కష్టాలకి కారణమైన ఈగో నేను అనేది పక్కన పెడితే అన్ని సాధ్యమే అని. మరొక విషయం, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటూ అందరూ నాకు ప్రశ్నలు వేస్తారు, నేను అవధానం ఎలా చేశాను, ఒకే సమయంలో 8 ప్రక్రియలకి సంబంధించిన సమస్యలు, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వరకు వెళ్ళాం అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్పే సమాధానం, నాకేదో భగవత్ అనుగ్రహమో అదో కాదు, కష్టం. నేను ఉదయాన్నే లెగసి 1 గంటలో 2 బుక్స్ చదవాలి, ఈ విషయాలకి సంబంధించిన రచనలు చదవాలి. చదివి కృషితో నేను ఈ పొజిషన్కి, ఈ స్థానానికి చేరుకున్నాను అని చెప్తారు. జనరల్గా పాండిత్యం ఎక్కువైపోతే నాకు అలా వచ్చేసింది, దైవానుగ్రహం అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ కృషితోనే ఋషులు అవుతారు అని ఆయన జీవితానికి ఆయన చెప్పి, కష్టముల పడకుండా ఏది సాధ్యం లేదు, దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ హార్డ్ వర్క్ అనేది చాలా చక్కగా చెప్పారు. మనకి మన ఇంట్లోని మన పిల్లలకి 4 మంచి విషయాలు చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారా? అమ్మ నాన్న బిజీ ఉన్న కొంత టైము టీవీలు, వాళ్ళు కూడా ఫోన్లు పట్టుకొని ఉంటారు. కొన్ని టీచర్స్ చెప్తారు అంటే, మనము స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే, ఇక్కడ డైరెక్టర్ తిరుమల స్కూల్స్ ఉన్నారు, ఫస్ట్ వీక్ నుంచే మనం సిలబస్ ఇచ్చేస్తాం. సో ఈ చాప్టర్ ఈ రోజులో అయిపోవాలి, ఫస్ట్ వీక్ తర్వాత వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు. సో చివరికి చదువు అంటే మనం ఎలా చేసామనంటే, చదువు సబ్జెక్ట్, వాళ్ళ పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టు చదవడం, మార్కులు తెచ్చుకోవడం. కానీ అందులో మంచి విషయాలు నేర్చుకుంటున్నారా? మంచి నడవడికని నేర్చుకుంటున్నారా? అసలు మనము అంటే ఏంటి అది మనకి చెప్పే సమయం లేదు. అలానే వాళ్ళకి నేర్చుకునే అవకాశం, ప్లాట్ఫామ్ కూడా లేదు. అవన్నీ ఇలాంటి వాళ్ళు కల్పిస్తున్నారు. ఇప్పుడు థ్యాంక్స్ టు స్మార్ట్ ఫోన్స్, యూట్యూబ్ ద్వారా ఆయన వీడియోలు నాలాగే చాలామంది వీక్షించుంటారు, చాలా నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైనా చిన్నపిల్లలకి మీరు ఒకసారి చెప్పి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు అంటే ఏంటి అని అడిగితే, వాళ్ళు వెంటనే చెప్పేది ఆడవాళ్ళు అయితే చీరలు కట్టుకుంటారు, మగవాళ్ళు అయితే ఇలా ఉంటారు, మరీ చెప్తే బొట్టు పెట్టుకుంటారు, ఇదే చెప్తారు. కానీ అసలు హిందుత్వం అంటే ఏంటి అని హిందువులుగా పుట్టి హిందువులుగా ఉంటున్న మనకి కొన్ని సంవత్సరాల వరకు, మరీ ముఖ్యంగా ఈ జనరేషన్కి తెలియదు. సో రాముడు జీవితం ఎలా ఉంది అనేది తెలియదు. సో ఒక వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఉదాహరణ శ్రీరాముని కథ. తండ్రి మాటని జవదాటకపోవడం, గురువు అడుగు జాలర్లో కష్టాలు పడడం, ఏకపత్ని వ్రతం, చివరికి ఏ సమయంలో ఏది చదించాలో చదించి అవతారాన్ని ముగించడం. కృష్ణుణ్ణి చూసుకుంటే దేవునంతటి వాడు రథసారథిగా ఉండి ధర్మ యుద్ధాన్ని కొనసాగించి ధర్మస్థాపన చేశారు. దేవుడు రథసారథ. ఇప్పుడు మేము కలెక్టర్గా ఉండి ఆ చైర్ నుంచి ఇంకొంచెం చైర్ కింద కూర్చోమంటే ఇలా ఇలా చూస్తాం, నేనే కాదు అందరూ. సో కానీ దేవుడు రథసారథిగా ఉండి ఎక్కడ కూడా నేను దేవుణ్ణి దేవుణ్ణి అని చెప్పడు. ఒక గోపాలుడిగా ఉన్నా చెప్పరు, రాధాకృష్ణుడిగా ఉన్నా చెప్పరు, భగవద్గీతని ఉపదేశించినప్పుడు కూడా చెప్పరు. అది మన మహాభారతం. చాలామంది చెప్తారు మనకి ఎదురవుతున్న ప్రతి సమస్యకి మన భగవద్గీతలో సొల్యూషన్ ఉంటుందని. కానీ ఆ భగవద్గీత చదవడానికి మనకి టైం ఉండదు, అందులో ఉండే ఔచిత్యం మనం అర్థం చేసుకోవడానికి కూడా ఉండదు. అలానే భాగవతం, భాగవతం అంటే భక్తుల కథ. ఇవన్నీ కూడా హిందుత్వం, ఇవే హిందూయిజం. అలానే నిన్న కాక మొన్న మనం వినాయక చవితి చేసాం. వినాయక చవితిలో మనం చేసింది ఇక్కడే ఉన్నాయి, అన్ని రకాల పత్రులతో పూజ,
అన్ని రకాల ఫలాలతో పూజ. ఇప్పుడైతే మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అని అనుకుంటున్నాం, కానీ మన పూర్వీకులు ఎప్పుడో మనకు చెప్పారు, అరే బాబు ఇవన్నీ లేకపోతే నీ యొక్క స్థితిగతులు ఉండవు అని. మనం తెలుసుకోవడానికి కొంచెం లేటుగా చేసాం. అలానే పంచభూతాలను కూడా మనము పూజించే సొసైటీ మంది, అంటే వాటి యొక్క ప్రత్యేకత, మనం తాగే నీరు, గాలి, వాయువు అవి కలుషితమైతే మనకి ఎంత కష్టమో ముందే మన పూర్వీకులు దాన్ని గుర్తించి దానిని దేవునిలో వావి కూడా పూజించదగినవి అని పెట్టారు. అలానే మనం చూసుకుంటే మనతో పాటు మనిషి ఒక్కడు ఉంటే చాలదరా బాబు, సర్వజీవాలు కూడా ఉండాలి, పశు పక్షాదులు కూడా ఉండాలి అని జంతువులని పూజ చేసే సమాజం కూడా మనదే. చివరికి కాటేసే నాగుపాముకు కూడా మనం పూజ చేస్తాం. మన పూజలు, వ్రతాలు, నోములు, పండగల ద్వారా మనం శతకోటి ప్రాణి ఇక్కడ ఆనందంగా ఉంటేనే మనందరము ఉండగలం అని మనం చెప్పబోతున్నాం. వ్యక్తి జీవితం ఎలా ఉండాలి, మనిషి జీవన ప్రయాణం ఎలా ఉండాలి, మనం ఈ భూమి మీద ఎలా ఉండాలి, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని, పర్యావరణాన్ని, చీమల నుంచి పెద్ద జీవరాశుల వరకు ఎలా పరిరక్షించాలి అని తెలుపుకుంటూ ఉండే మన సంస్కృతి గురించి మనం మాట్లాడుకుంటున్నామా? లేదు. అలా మాట్లాడుకోవడానికి మనం చేయట్లేదు కాబట్టి ఇలాంటి ప్రీచర్స్ వచ్చి గుర్తు చేస్తున్నారు. మామూలుగా అయితే మంచి చేసేవారికన్నా మంచి చేయడం నేర్పించిన వాళ్ళు గొప్పవాళ్ళు. మంచి చేస్తే ఒకరికే ఉపయోగం, అదే మంచిని నేర్పిస్తే, నేను ఒక విద్యాదానం చేస్తే విద్యని పొందిన వారికి ఉపయోగం, కానీ విద్యాదానాన్ని యాడ్వకేట్ చేస్తే ఆ పాటించే వాళ్ళకి, అది పొందిన వాళ్ళకి, అందరికీ ఉపయోగం. సో గరికపాటి గారు మంచి విషయాలు మన అందరికీ చెప్తున్నారు, ఆ మంచి విషయాలు పాటిస్తారు. అందరూ పాటించకపోయినా కొందరు పాటిస్తారు, కొందరు ఆలోచిస్తారు, కొందరు పాటిస్తూ ఇంకొందరికి చెప్తారు. సో ఇంతమందికి మంచి చేసే ఆయన ఖచ్చితంగా గొప్ప వ్యక్తులే. ఈరోజు ఆయనకి మనం గౌరవించడం, ఆ గౌరవించే కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి నమస్కారాలు.